హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శిల్పాస్ కిచెన్ ఇవాల్తి మన రెసిపీ టేస్టీ టేస్టీ వంకాయ పచ్చడి వంకాయ పచ్చడికి కావలసిన పదార్థాలు తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కలు టొమాటో ముక్కలు పచ్చిమిరపకాయలు ఎండిమిరపకాయలు ఉప్పు చింతపండు తెల్లవాయలు జీలకర్ర మెంతులు సో ముందుగా మనము ఈ జీలకర్ర మెంతుల్ని డ్రై రోస్ట్ చేసుకొని చల్లారాక ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి సో ముందుగా ఒక బాన్లు తీసుకొని రెండు స్పూన్ల నూనె వేడి చేసుకున్నాక కొంచెము తెల్లవాయిలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకునేసి మనం వంకాయ ముక్కలు కూడా వేసుకొని బాగా కుక్ చేసుకోవాలి సో మనకి కొంచెము వంకాయలు హాఫ్ కుక్ అయ్యాక మనము పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు చింతపండు కూడా వేసేసుకునేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాము ఇప్పుడు ఈ వంకాయ ముక్కల్లోకి తగినంత ఉప్పు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాము వంకాయలు కుక్కయ్యే లోపల మనము ఫ్రై చేసుకున్న మెంతులు చిలకర బరకగా పొడి చేసుకుంటున్నాము ఇప్పుడు ఈ పొడిని కూడా మనం వంకాయ ముక్కల్లో కలిపేసుకునేసి దాన్ని కూడా ఫ్రై చేసుకుంటున్నాము సో ఇప్పుడు ఫైనల్గా టొమాటో ముక్కలు కూడా వేసుకొనేసి మిక్స్ చేసుకొని ఒక మూత పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ కుక్ చేసుకుందాము సో ఈ మిక్చర్ కొంచెం చల్లారాక మనం మిక్సీలోకి వేసుకొని దీన్ని చట్నీలా చేసుకుందాము మీరు బరగా కూడా చేసుకోవచ్చండి మన వంకాయ పచ్చడి రెడీ అయిపోయింది సో ఇప్పుడు మట్టినికి పోపు వేసుకుందాము కొంచెం నూనె వేసుకొని ఆవాలు కరివేపాకు ఎన్నుమిరపకాయ వేసుకొని కొంచెం ఫ్రై చేశాక మనం తిండిలోకి కలిపేసుకుందాము సో ఈ చట్నీ అన్నంలోకి చాలా బాగుంటుందండి సో మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు శిల్పాస్ కిచెన్ ఫర్ మోర్ రెసిపీస్